హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము స్పైడర్మ్యాన్ని కలిసిన తర్వాత ఎడీ స్పైడర్మ్యాన్కి మొత్తం స్టోరీ చెప్తాడు. క్లిటస్ క్యాసిడీ మళ్ళీ వచ్చాడు. అలానే స్పైడర్మ్యాన్ అతని మాటలు విన్న తర్వాత అతనికి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. అయితే ఆ మిషన్ యూజ్ చేసుకొని ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయిన బాడీస్ నుంచి కోడిక్స్ని తీయాలని అనుకుంటున్నారు. అయితే వాళ్ళు మిషన్ని తయారు చేయలేరు కాబట్టి వాళ్ళు మేకర్ దగ్గరికి వెళ్తారు. అయితే మేకర్ ఇంకెవరో కాదు, అల్టిమేట్ యూనివర్స్కి చెందిన రెడ్ రీచర్. అతను చాలా ఈవిల్. అయితే మేకర్ నామీని ఆ మిషన్ లోపలి వేద్దామని అనుకున్నాడు. కానీ పీటర్ అసలు ఒప్పుకోలేదు. అప్పుడు మేకర్ అంటాడు, అలా అయితే మీకు ఒకే ఆప్షన్ ఉంది, మీరు ఎలాంటి వ్యక్తిని తీసుకురావాలంటే కార్నేజ్కి నెక్స్ట్ టార్గెట్ అయి ఉండాలి. ఈ మాట విన్న తర్వాత వినమ్, ఎడీ, స్పైడర్మ్యాన్ ఒకరినొకరిని చూసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమవుతుంది కార్నేజ్కి నెక్స్ట్ టార్గెట్ ఎవరని. ఈ స్టోరీ స్టార్టింగ్ లో రెవెన్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినల్ ఇన్సే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్ లోనే నార్మన్ ఆస్బాన్ ని బంధించారు. ఎందుకని బంధించారంటే ఆస్బాన్ కార్నేజ్ తో బాండ్ అయ్యి చాలా దారుణాలు చేశాడు. అప్పుడు అతను తన పేరు రెడ్ గాబ్లిన్ అని పెట్టుకుని నామీని కూడా కార్నేజ్ తో ఇన్ఫెక్ట్ చేశాడు. మీరు ఈ స్టోరీని అర్థం చేసుకోవటానికి రెడ్ గాబ్లిన్ ఆరిజిన్ స్టోరీని చూడండి. నేను ఆల్రెడీ ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అయితే ఆ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత నార్మన్ ఆస్బాన్ టోటల్ గా మారిపోయాడు. ఇప్పుడు అతనిలో క్లీటస్ క్యాసిడీ మెమరీస్ వచ్చాయి కాబట్టి అతను క్లీటస్ అని అనుకుంటున్నాడు. అసలు కార్నేజ్ తో బాండ్ అయిన తర్వాత అతనిలో క్లీటస్ క్యాసిడీ పార్ట్ అలానే ఉండిపోయింది. ఇప్పుడు క్లీటస్ క్యాసిడీ మ్యాడ్నెస్ మొత్తం అన్ని ఇతనిలోకి వచ్చాయి. ఇప్పుడు నార్మన్ ఆస్బాన్ ని కాపాడటానికి అక్కడికి స్పైడర్మ్యాన్ ఇంకా వినమ్ వస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు రెవెన్ క్రాఫ్ట్ లోపలికి రావటానికి జాన్ జేమ్సన్ హెల్ప్ తీసుకుంటారు. ఎవరికైతే జాన్ జేమ్సన్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను. జాన్ జేమ్సన్ యాక్చువల్ గా జేజన జేమ్సన్ కొడుకు. అతను రెవెన్ క్రాఫ్ట్ లో పనిచేస్తాడు. అంతేకాదు అతను ఒక వేర్ ఉల్ఫ్ కూడా. అయితే అతను స్పైడర్మ్యాన్ కి మంచి ఫ్రెండ్ కాబట్టి రెవెన్ క్రాఫ్ట్ కి రావటానికి హెల్ప్ చేస్తాడు. కానీ వినమ్ ని అక్కడ చూడటం వల్ల జాన్ చాలా షాక్ అవుతాడు. కానీ స్పైడర్మ్యాన్ అతనికి చెప్తాడు, జాన్ నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు, వినమ్ మనతోనే ఉన్నాడు. లాస్ట్ టైం రెవెన్ క్రాఫ్ట్ మీద అటాక్ చేసింది వినమ్ కాదు, కార్నేజ్. అప్పుడు జాన్ చెప్తాడు, స్పైడర్మ్యాన్ గురించి నాకు బాగా తెలుసు, స్పైడర్మ్యాన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు, అందుకే నేను ఈ ప్లేస్ మొత్తాన్ని బంద్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం లాక్డౌన్ లో ఉంది. కార్నేజ్ ఎంత డేంజరస్ో నాకు తెలుసు, అతను ఇక్కడికి వస్తున్నాడంటే చాలా డేంజర్. అయితే నార్మన్ ఆస్బాన్ జైలుకి వచ్చాక వాళ్ళు ముగ్గురు చూస్తారు. అయితే స్పైడీ అంటాడు, నార్మన్ ఆస్బాన్ ని తీసుకెళ్లే ముందు ఫస్ట్ వాడిని కొట్టేద్దాం. అయితే స్పైడీకి సడన్ గా తన స్పైడీ సెన్స్ టింగిల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చూస్తారు జాన్ కి ఏదో అవుతుంది. అప్పుడు జాన్ కాళ్ళు రెడ్ అవుతాయి. అతను అంటాడు, ఐఎమ్ సారీ, అతను నా లోపల ఉన్నాడు, నేను అతన్ని బయటికి తీయాలి. ఇలా చెప్పిన తర్వాత అతను ఒక అలారం ని కాలుస్తాడు. అప్పుడు అలారం సౌండ్ వస్తూ ఉంటుంది. అయితే సౌండ్ వినమ్ కి వీక్నెస్, అందుకని వినమ్ తట్టుకోలేకపోతుంది. అప్పుడు స్పైడీ జాన్ ని కొట్టి అడుగుతాడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అప్పుడు జాన్ విచిత్రంగా మాట్లాడతాడు, అతను నన్ను బయటికి తీస్తాడు, గాడ్ ఈస్ కమ్మింగ్. ఇప్పుడు జాన్ చెప్పింది నిజమే, ఎందుకంటే మనం చూస్తున్నాం కార్నేజ్ ఆ చోటుకి వచ్చేసింది. అతను ప్రతి ఒక్క జైల్ ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. అతను తన చెస్ట్ నుంచి కొన్ని కార్నేజ్ ఎగ్స్ ని తీస్తాడు. ఆ ఎగ్స్ ని జైల్ లో ఉన్న ఖైదీల మీద వేస్తూ పోతూ ఉంటాడు. అయితే ఆ ఖైదీలందరూ ఆ ఎగ్స్ నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు. కానీ ఆ ఎగ్స్ వాళ్ళ స్కిన్ ని టచ్ చేసిన వెంటనే వాళ్ళందరూ మారిపోతారు. తర్వాత మనం చూస్తాము వాళ్ళందరూ కార్నేజ్ స్లేవ్స్ లాగా మారుతారు. అయితే మరోవైపు అలారం వల్ల ఎడీ ఇంకా వినమ్ చాలా పరేషాన్ అవుతారు. ఎడీ స్పైడీని హెల్ప్ అడుగుతాడు. కానీ స్పైడీ అంటాడు, నేను జాన్ ని ఆపుతున్నాను, లేకపోతే తర్వాత మనకి చాలా ప్రమాదం అవుతుంది. ఒకవేళ నేను ఇలా చేయకపోతే జాన్ వేరుల్ఫ్ లాగా మారుతాడు, అప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది. అప్పుడెడీ అక్కడున్న గన్ తీసుకొని స్పీకర్స్ మీద కాలుస్తాడు. అప్పుడు పీటర్ అంటాడు, నువ్వు బానే ఉన్నావా? అప్పుడు వినమ్ అంటాడు, ఆ ఓకే. అప్పుడు వినమ్ కి స్పైడీకి చాలా మంది నవ్వుతున్నట్టుగా వినపడుతుంది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు అక్కడికి వస్తున్నారని. అప్పుడు వాళ్ళిద్దరు చూస్తారు కార్నేజ్ అక్కడికి తన ఆర్మీని తీసుకొని వచ్చేసింది. అప్పుడు వినమ్ అంటాడు, మన ఇద్దరం ఇక్కడికి వెళ్ళి పారిపోదాం. అప్పుడు పీటర్ అంటాడు, లేదు, ఒకవేళ మనం వెళ్ళిపోతే కార్నేజ్ కి కోడెక్స్ దొరుకుతుంది, అప్పుడు కార్నేజ్ ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది, కాబట్టి మనం నార్మన్ ఆస్బాన్ ని కాపాడదాం. అప్పుడు ఆస్బాన్ అంటాడు,
నార్మన్ ఆస్బర్న్ హియర్, తొందరగా కాపాడండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి ఆప్షన్ లేకపోవటం వల్ల వాళ్ళిద్దరు కానిచ్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు స్పైడీ అంటాడు, ఆ సెంట్రీ ఎక్కడున్నాడు, అతను అవసరం మనకుంది. అప్పుడు సింబియోట్స్ అన్ని ఒక్కసారిగా వాళ్ళ మీద పడతాయి. అయితే వెనమ్ ఇంకా స్పైడీ వాళ్ళతో ఫైట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఆ సింబియోట్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వెనమ్ తన చేతుల్ని బ్లేడ్ లాగా మారుస్తుంది, కానీ స్పైడీ అతను అక్కడ ఆపేస్తాడు. మనం ఎవరిని చంపకూడదు. అప్పుడు వినమ్ అంటాడు, వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళని రేపో మాపో ఎలానో చంపేస్తారు. అప్పుడు స్పైడీ అంటాడు, కానీ వేరే వాళ్ళని చంపే హక్కు మనకి లేదు. అప్పుడు వినమ్ అంటాడు, సరే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా. అప్పుడు స్పైడీ అంటాడు, దాని వీక్నెస్ ఏంటి. అప్పుడు వినమ్ అంటాడు, ఎలక్ట్రిసిటీ. అప్పుడు స్పైడీ అంటాడు, అయితే సరే ఇక్కడున్న కరెంటుని యూజ్ చేసి. అయితే స్పైడీ ఇంకేదైనా చెప్దామనే లోపలనే కానేజ్ స్పైడర్ మ్యాన్ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు. అప్పుడు కానేజ్ అంటాడు, హలో లిటిల్ బబ్, మేం నిన్ను మిస్ అయ్యాము, ఏంటి నువ్వు ఒక మ్యాజిక్ ని చూస్తావా. అలా చెప్పి అతన్ని నార్మన్ హస్బండ్ ఉన్న జైలు మీద వేస్తాడు. అతను లోపలికి వెళ్లటంతోనే చూస్తాడు నార్మన్ హస్బండ్ టోటల్ గా పిచ్చోడైపోయాడు. అతని దగ్గర ఒక బ్లేడ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని తన మీదనే అటాక్ చేసుకున్నాడు. అలానే అతని రక్తం మొత్తం చుట్టుపక్కల ఉంది. ఆ బ్లేడ్ ని యూజ్ చేసుకుని పీటర్ మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు, కానీ పీటర్ ఆ అటాక్స్ అన్నిటినీ టార్చర్ చేస్తాడు. కానీ అప్పుడే వినమ్ అతని ముఖం మీద ఫ్లయింగ్ కిక్ వేస్తాడు. ఇలా చేసిన తర్వాత అక్కడున్న డోర్ ని పట్టుకొని ఆ రూమ్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మరోవైపు ఆ సింబియోట్స్ అన్ని ఆ డోర్ ని పుష్ చేస్తూ ఉంటాయి. అప్పుడు వినమ్ అంటాడు, మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అయితే స్పైడీకి అర్థం కావట్లేదు ఈ కాంక్రీట్ వాల్స్ ని ఎలా ఎరగొట్టాలని. అప్పుడు వినమంటాడు, పీటర్ డోంట్ బీ క్లెవర్, బీ స్ట్రాంగర్. ఇలా చెప్పిన తర్వాత పీటర్ ఆగకుండా తన చేత్తో కాంక్రీట్ వాల్స్ ని కొడుతూ ఉంటాడు. తర్వాత అక్కడికి కార్నేజ్ వచ్చాడు. లోపలికి వచ్చాక తన టెంటికల్స్ ని యూజ్ చేసి నార్మన్ ని తన వైపుకి తీసుకుంటాడు. అప్పుడు స్పైడీ అంటాడు, అతన్ని చంపకు ప్లీజ్. కానీ కార్నేజ్ అంటాడు, చంపటమేంటి, కాస్త జాగ్రత్తగా చూడు లిటిల్ బాయ్, నేనిక్కడికి అతన్ని చంపటానికి రాలేదు, అతన్ని నేను నా ఫ్రెండ్ గా చేసుకోవటానికి వచ్చాను. తర్వాత మనం చూస్తున్నాం కానేజ్ నార్మన్ హస్బండ్ ని కూడా తన సింబియోట్ లాగా మార్చుకున్నాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియోకి ఎంత త్వరగా 250 lakhs వస్తాయో అంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మధు. I need to kick the habit that my mind